తాను కవితలు షార్ట్ స్టోరీస్ రాయడానికి ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంటుంది రేణు దేశాయ్. తనకు రైటింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ గ్రహించి పవన్ తనను బాగా ప్రోత్సహించేవారని, ఒక రకంగా చెప్పాలంటే పవన్ తనకు మొదటి రీడర్ అని రేణు దేశాయ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి కవితలు షార్ట్ స్టోరీస్ రాసే అలవాటు ఉందని, తాను రాసిన కవితలు స్టోరీస్ను పవన్ చదివి అతని అభిప్రాయం వ్యక్తం చేసేవారని, ప్రోత్సహించేవారని రేణు గుర్తు చేసుకుంది. 2015లో తీవ్ర అనారోగ్యం కారణంగా చాలా కాలం బెడ్ మీదే ఉండాల్సి వచ్చిందని, ఆ సమయంలో కవితలు రాయడం మొదలుపెట్టానని రేణు తెలిపారు. అందులోని కొన్నింటికి భయపడుతూనే ట్విట్టర్లో షేర్ చేశానని, కానీ వాటికి మంచి రెస్పాన్స్ వచ్చాయని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే కవిత్వాలు కథలు రాసే అలవాటు తనకు ఉన్నప్పటికీ సినిమాలకు పాటలు రాయడం తనకు తెలియదని, సినిమాలకు కథ స్క్రిప్టులు వంటివి రాయడమంటే తనకిష్టమని రేణు దేశాయ్ తెలిపింది. ఇప్పటి వరకు తాను దాదాపు 250 వరకు కవితలు రాశానని, అయితే తను రాసిన కవిత్వాల్లోని కొన్ని బాధాకరమైన కవిత్వాలు చూసి పవన్ కు దూరం అవ్వడం వల్లనే అలా రాసి ఉంటుందేమోనని అనుకుంటున్నారు. కానీ 2012లో తాము విడిపోయామని, ఆ కవిత్వాలు రాసింది 2014లోనని, 2 తర్వాత తానెందుకు ఏడుస్తూ రాస్తాను అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. విడిపోవడం అనేది ఎవరికైనా బాధాకరమైన అనుభవమే, కానీ జరిగిందాన్ని పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవడం తనకు నచ్చదని తెలిపింది. పవన్ కళ్యాణ్ తనదైన జీవితం ఎంచుకొని ముందుకు సాగిపోతున్నారని, తాను కూడా అంతేనని రేణు దేశాయ్ పూర్తి క్లారిటీ ఇచ్చింది. హాయ్, నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.